ఓకే, ఈ ఏంటిసారి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిస్ట్ ని ఓడిపోయిన ప్రతిసారి మారుస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే గతంలో ఐపాక్ టీమ్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ గా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసింది, ఆయన అధికారంలోకి తీసుకొచ్చింది. సో ఇప్పుడు అదే ఐపాక్ టీమ్ నమ్ముకొని మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి చవి చూసింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త స్ట్రాటజిస్ట్ ని నమ్ముకోవాలని చెప్పేసి అదే పందాలో వైసీపీ వెళ్తుంటే మళ్ళీ అదే తప్పు చేస్తుంది అనుకోవాలా? తప్పు ఒప్పుల కన్నా ఒక పొలిటిక్ ఇప్పుడు ఇప్పుడు పెట్టిన స్ట్రాటజిస్ట్ కాదు, అడ్వైజర్ ఎవరైతే పెట్టుకున్నారో ఆ పెట్టుకోవడానికి కారణం ఏదైతే చెప్పారో అది కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక రాజకీయ పార్టీ నిర్మాణానికి అడ్వైజర్ ఇప్పుడు పెట్టుకునింది పార్టీ ఎట్లా నడవాలి, ఏ స్ట్రాటజీ రూపొందించాలని కాదు, పార్టీ నిర్మాణం చేయడానికి అధ్యక్షుడికి ఆయన సలహా ఇస్తాడు. ఒక పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా ఆ పార్టీతో మమేకమై, ఒక పార్టీకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలంటే మేము రాజశేఖరుడి ఆశయాలు కొనసాగిస్తాం ఇది మాత్రమే కాదు, దాని పుట్టుక, దాని పెరుగుదల, దాని ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఆ దానితో మమేకమైన వాళ్ళే ఆ పార్టీ నిర్మాణాన్ని కరెక్ట్గా చేస్తారు, అర్థం చేసుకుంటారు. ఈయన ఇప్పుడు ఎవరైతే పెట్టుకున్నారో, ఆయన గతంలో లోకేష్ దగ్గర పనిచేశారంటున్నారు, తెలంగాణలో మొన్న ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఈటల రాజేంద్ర గారు, డికే అరుణ్ గారికి పనిచేసామంటున్నారు. అంటే ఆయన ఒక స్ట్రాటజిస్ట్గా ఆయన కొన్ని తెలివితేటలు ఉండొచ్చు. అంటే ఆయన తెలివితేటలు బట్టి ఎవరికైనా ఉపయోగిస్తాడు ఆ తెలివితేటలు. ఇప్పుడు వైస్ మొన్న ఈటల రాజేంద్ర గారు ఒప్పున్నారు, ఆయనతో ఒక ప్యాకేజ్ తీసుకుంటారు, ఆయనకి ఇచ్చారు, డికే అరుణ్కి ఇచ్చారు, గతంలో లోకేష్కి ఇచ్చారు, ఇప్పుడు మీకు గడిస్తారు. కానీ ఒక తనకున్న తెలివితేటలతో ఒక ఒక వ్యాపారం చేసే వ్యక్తిని ఒక ఎమోషనల్తో ముడిపడినట్టు పార్టీ నిర్మాణం చేయలేడు, అట్లాంటి వాళ్ళు ఇచ్చే సలహాలు పనిచేయవు. ఏదన్నా ఎందుకంటే ప్రభుత్వంలో ఒక శాఖకు ఒక ఇరిగేషను, ఒక ఫైనాన్స్లో ఎక్స్పర్ట్లు పనికొస్తారు, లేదా ఒక పొలిటికల్ రంగంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పాయింట్ని టచ్ చేస్తే ట్రిగర్ అవుతుంది, ఓటింగ్గా మారుతుంది, దాని పట్ల స్ట్రాటజీస్ పెట్టుకోవచ్చు. కానీ పార్టీని ఎట్లా నిర్మించాలనే విషయం పార్టీతో మమేకమైన మాత్రమే చేస్తాడు తప్ప, అది చేయాలంటే పార్టీలో ఇతింద పార్టీయే చేసుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? 26 జిల్లాలు, 26 జిల్లా అధ్యక్షులు, 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అదేవిధంగా 26 మంది 25 మంది ఎంపీలు, ఎంపీ క్యాండిడేట్లు, రాష్ట్ర స్థాయిలో సంఘాలు, మొత్తం కలిసి 300-400 మంది ఉంటారు మొత్తం సెటప్. ఈ 300-400 మందితో జగన్మోహన్ రెడ్డి గారు మింగిలైతే చాలు, ఇంతకు మించిన స్ట్రాటజిస్ట్ ఏం అవసరం లేదు. జగన్కు మించిన స్ట్రాటజిస్ట్ వైసీపీకి అవసరం లేదు. కానీ జగన్ గారే మాకు స్ట్రాటజిస్ట్గా ఉండాలని వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి, స్ట్రాటజిస్ట్ ఏం చేస్తాడు, కిందకు వస్తాడు, పరిశీలిస్తాడు, సమాచారం తీసుకుంటాడు. ఇదే స్ట్రాటజిస్ట్ చేసే పని ఏంది, ఎలా ఉన్నారు, మీ ఊర్లో ఏం జరుగుతూ ఉంది, ఇదే స్ట్రాటజిస్ట్ పనిచేసింది. ఆ పని జగన్ చేయాలని జగన్ అభిమానించే వాళ్ళు, వైసీపీ వాళ్ళు కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇంకొకరిని పెడితే మాకు ఆటంకం అనుకుంటున్నారు. ఇప్పటివరకు జరిగింది ఆటంకాలు. కాబట్టి జగనే స్ట్రాటజిస్టు, జగనే లీడర్గా ఉండాలని కోరుకుంటున్నారు పార్టీ శ్రేణులు. స్ట్రాటజిస్ట్ మీన్స్ స్ట్రాటజీ రూపొందించడం కాదు, మా దగ్గరకు రావడం. ఆ పని జగన్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు కోరుకుంటా అంటే ఇంక మధ్యలో స్ట్రాటజీ పెట్టుకున్నాడు, గతంలో సలహాదారులు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సలహా, జగన్మోహన్ రెడ్డి గారు 14 నుంచి 19 వరకు ఓపోజిషన్ లీడర్గా బ్రహ్మాండంగా పనిచేసినాడు, పాదయాత్ర చేసినాడు. పార్టీ శ్రేణులందరూ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించేవాళ్ళు, చంద్రబాబు గారితో విభేదించేవాళ్ళు, ఎవరికి వాళ్ళు ఇది మాది అని భావించి ఫైట్ చేశారు కాబట్టే విజయం సాధించి. చాలా మంది పీకే టీమ్, పీకే టీం ఉరగబెట్టింది ఏమి లేదు 2019లో. 2019 ఎన్నికల్లో సక్సెస్ కావడానికి ఆనాడు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఆ పార్టీని ఓడించగలిగిన మొనగాడు జగన్ అనుకున్నారు. ప్రతిపక్ష ఓట్లు పవన్ కళ్యాణ్ గారు చీల్చేసినా కూడా ఆయన 6% ఓట్లు చీల్చాడు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసే క్రమంలో 6% ఓట్లు ఆయన చీల్చినాడు. ఒక 2% ఓట్లు కాంగ్రెస్ పార్టీ చీల్చింది, వామపక్షాలు బీజేపీ ఇంకొక 2% చేద్దాం. 10% ఓట్లు చీల్చేసినా 10% ఓట్లు టాప్ మెజారిటీతో విజయం ఎందుకు సాధించాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జగన్ చంద్రబాబు గారు ఓడిపోవాలని కోరుకునే ప్రతి గొంతుకు ఆయన గొంతుకైనాడు. ఆయన మాత్రమే చంద్రబాబు ఓడించగలడని నమ్మినారు జనం, ఆయన మా లీడర్ అని నమ్మారు, ఆయనకు ఒక అవకాశం భావించారు, ఇది ఆయన గెలిపించింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే గెలిపించాలి, ఆయన మళ్ళీ గెలిపిస్తే తప్ప. ఈ స్ట్రాటజిస్టులు వీళ్ళందరూ భారం, ఆర్థిక భారం, అనవసరమైనటువంటి అనుమానాలకు భారంగా మారుతారు. కాబట్టి వైసీపీ శ్రేణులు ఆశిస్తామనేది జగనే మా నాయకుడు, జగనే మా స్ట్రాటజిస్టు, మధ్యలో స్ట్రాటజిస్ట్ వద్దంటారు. కాబట్టి ఎప్పుడు వైసీపీకి సలహాదారులు వచ్చి రావట్లా, కాబట్టి సలహాదారులు పక్కన పెట్టి ఆయన ఒక అడుగు ముందుకేసి 200-300 మంది ఎవరైతే లాస్ట్ స్థాయిలో క్రీమ్గా ఉంటారో ఆ క్రీమ్తో ఆయన నెలకో 2 నెలకో 3 నెలకో మాట్లాడితే ఏ స్ట్రాటజిస్ట్ అవసరం లేదు. బ్రహ్మాండంగా ఆయన పనిచేయగలడు, ఆయన ప్రజలు ఉన్నారు, ప్రజల పట్ల సానుభూతి ఉంది. సమస్యల్లో ప్రజలకు ఆయనకి మధ్య అనుసంధానంగా ఒక నేషనల్ హైవేకి బ్యారేజీ లాగా ఉండాల్సినటువంటి శ్రేణులు, 200-300 మంది నాయకులు, 1,000-2,000 మంది శ్రేణులు యాక్టివిస్టులుగా ఉంటారు. వాళ్ళందరికీ సమన్వయకర్తగా ఆయన కానీ నిలబడగలిగితే ఏ స్ట్రాటజిస్ట్ అవసరం లేదు, ఆ వైపు ఆలోచిస్తారో లేదో చూడాలి.